శబ్దం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాగ్దానం, భయపడకము, మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 1:17-18. భయములన్నిటిలో ఘోరమైనది మరణ భయము. అది చిన్నవారిని పెద్దవారిని బహుగా వేదన పెట్టుచున్నది. మరణం ఎప్పుడు సంభవించినో తెలియని కారణమున ప్రతి వారు కలవరం చెందుచున్నారు. ఆకస్మికముగా జరుగు ప్రమాదములు, భయంకరమైన తెగుళ్ళు, బెదిరింపులు మరణ భయమును ఎక్కువ చేయుచున్నవి. అయితే ప్రభు మరణం యొక్క తాళపు చెవులు గలవాడు. జీవితంలో మరింత శ్రమలను ఎదుర్కొనిన దావీదు రాజు యొక్క అనుభవమును చూడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. మరణం కూడా ఒక శత్రువుగానే చెప్పబడుచున్నది. కడపటి నశింపజేయు శత్రువు మరణము. క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచినందున మరణం మీద జయము నొందియున్నాడు. కాబట్టి మీరు కూడా క్రీస్తు పునరుద్ధాన శక్తితో నింపబడిన వారై మరణమునకును పాతాళ లోకమునకును సవాలు చేయగలరు. మరణమా, నీ ముళ్ళెక్కడా అని ఘోషించగలరు. మరణము అంతము కాదు, అది విశ్రాంతిలో ప్రవేశించు ద్వారము. మరణము మనను క్రీస్తుతో జతచేయు వంతెనగా ఉన్నది. శరీరములో మృతి చెందినను ఆత్మలో దేవుని మహిమ గలవారై దేవునితో జీవించదము. దేవుని ప్రసన్నతను ఎల్లప్పుడూ గ్రహించువారు మరణమును గూర్చి భయపడరు. రాజైన దావీదు అనేక సార్లు మరణము సమీపించినను భయపడలేదు, నేను భయపడను అని అతడు విశ్వాస ఒప్పుకోలు చేసెను. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. మహిమగల క్రీస్తు రాకడలో విజయమందు మరణం రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. See you in the end.